సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నల్గొండ పట్టణ అధ్యక్షులు ఎండి సలీం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం గ్రామ పంచాయతీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నల్గొండ ఎంపీడీఓ కార్యాలయం ముందు జరుగుతున్న నిర్వధిక సమ్మె 15వ రోజు కొనసాగింది. మున్సిపల్ కార్మికులతో కలిసి సమ్మె శిబిరానికి వచ్చి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సలీం మాట్లాడుతూ మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీలలో ఒకే రకమైన పనులు నిర్వహిస్తున్నప్పటికీ వేతనాలలో ఇంత వ్యత్యాసం ఉండడం సరికాదని వెంటనే మున్సిపల్ కార్మికుల మాదిరిగా కేటగిరీల వారీగా 16,500 19,000 22,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలకు మంత్రులకు వేతనాలు పెంచుకోవడంలో ఉన్న శ్రద్ధ నిత్యం గ్రామాలలో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల లేకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో కన్నా మన రాష్ట్రంలో వేతనాలు ఎక్కువ ఉన్నాయని చెప్పడం సరికాదని అన్నారు. తక్షణం కార్మిక సంఘాలతో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి సమస్యలను చర్చించి కనీస వేతనాలు జీవో 60 ప్రకారం అమలు చేయాలని మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని అర్హత కలిగిన కారోబార్ బిల్ కలెక్టర్లని జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమ్మె శిబిరంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, మండల కన్వీనర్ పోలే సత్యనారాయణ, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ మహిళా కన్వీనర్ పెరికే అంజమ్మ, వర్కింగ్ ప్రెసిడెంట్ పేర్ల సంజీవ, జిల్లా ప్రచార కార్యదర్శి ఇరిగి ఎల్లేష్, ఒడిపల్లి యాదయ్య, దున్న అనిల్ కుమార్, పోలే నాగమణి, చింత నాగయ్య, చింతకింది భద్రయ్య, రాములు, ఆకారపు చిన్న, పోలే సుధాకర్, కాసర్ల భాస్కర్, మామిడి నరసింహ, స్వామి, ఉప్పునుతల శ్రీశైలం, సాయి, సమీనా, వాణి, భీమనపల్లి మల్లయ్య, సింగపంగ లింగమ్మ, పెరిక కళావతి, సైదమ్మ తదితరులు పాల్గొన్నారు.